ఢిల్లీలో తెలుగుదేశం నేతలు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు చీకొట్టేలా ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా నిప్పులు చెరిగారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు. గత అసెంబ్లీలో జరిగిన ఏ అంశాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. తమను రౌడీలని గూండాలని బెదిరించిన రోజులు ఇంకా గుర్తున్నాయన్నారు. ఇప్పుడు చంద్రబాబు సభా సాంప్రదాయాలను గురించి మాట్లాడుతూ ఉండడం హాస్యాస్పదంగా ఉందని రోజా విమర్శించారు. మీరా శాంతి భద్రతల గురించి మాట్లాడేది? కాల్ మనీ సెక్స్ రాకెట్ లో మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్సీలు ఉన్నారన్న కారణంతో ఆడవాళ్ళ జీవితాలు వ్యభిచార కూపంలో పోతున్నాయని కంటిన్యూస్ గా 2 రోజులు వాయిదా తీర్మానం ఇస్తే ఈ విషయం గురించి డిస్కస్ చేయనీయకుండా నా మీద నిందలు వేసి నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసిన మీరా శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నది? నారాయణ కాలేజీలో ఆడపిల్లలు చచ్చిపోతుంటే కనీసం కేసులు కూడా ఫైల్ చేయకుండా పిల్లలు ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కంట తడి పెడుతుంటే వాయిదా తీర్మానం ఇస్తే దాని గురించి పట్టించుకొని మీరు మీకు బినామీగా మీ ఎలక్షన్లకి మీ పార్టీకి డబ్బులు ఖర్చు పెడతాడన్న ఒకే ఒక కారణంతో ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మీరు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి.